వెస్ట్ గోదావరి పరిస్థితి ఎలా ఉండబోతుంది వెస్ట్ గోదావరి సంబంధించి అక్కడ పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో గతంలో ఎక్కువ వైసీపీ గెలుచుకుంది దాదాపు పదికి పైగా వైసీపీ గెలుచుకుంది సో ఎలా ఉండబోతుంది అక్కడ సో కొద్దిగా ఈ గ్రహస్థితులు సుదర్శన చక్ర నాలుగు ఆవృతం చాలా చిన్న గ్రమ గ్రాఫ్ తగ్గిపోతూ వస్తుంటుంది చూసినట్లయితే ఇక్కడ ఈసారి వెస్ట్ గోదావరి జిల్లాలో కొంత అధికార పార్టీ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కోవూరు ఉంగుటూరు గోపాలపురం పోలవరం తణుకు ఐదు స్థానాలు పక్క వైసీపీ అందులోకి ఎలాంటి సందేహం లేదు డ్యామ్సు గెలుస్తాయి తాడేపల్లిగూడెం నిడదవోలు తాడేపల్లిగూడెం నిడదవోలు ఏలూరు ఓకే చింతలపూడి ఈ నాలుగు ప్రాంతాల్లో తాడేపల్లిగూడెం నిడదవోలు ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఉన్నాయి ఏలూరు మాత్రం వైసీపీకి అవకాశం లేదు గెలవదు చింతలపూడి లేదు దెందులూరు లేదు ఓకే సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా కోవూరు ఉంగుటూరు గోపాలపురం పోలవరం తణుకు పక్కా సీట్స్ ఆ పైన వచ్చేవి ఆ నిడదవోలు కానీ తాడేపల్లిగూడెం కానీ ఓకే అట్లాగే ఉమ్మడి పశ్చిమ జిల్లాలో పాలకొల్లు నరసాపురం ఓకే ఇవి చేజార్చుకున్న తాడేపల్లి కూడా నిడదవలు మీద కొద్దిగా ఫ్లక్చ్యువేషన్ల మీద బయటపడతారేమో వన్స్ పక్కా ఐదు బోనస్ రెండు ఓకే సో ఇక్కడ మన బోనస్ని పక్కన పెడితే పక్కా గెలిచే సీట్లు ఐదు ఐదు అంటే పద్నాలుగులో ఐదు అంటే తొమ్మిది అపోజిషన్ అపోజిషన్ అందులో రెండు మాత్రం ఎడ్జీలో ఉండే అవకాశాలున్నాయి ఇక్కడ ఈ వైసీపీ ఎమ్మెల్యేలు జ చేజార్చుకున్నటువంటి మెజారిటీ కూడా వెయ్యి పన్నెండు వందలు పద్నాలుగు వందల ఓట్లే సో తక్కువ మెజారిటీతోనే ఓడిపోయే అవకాశం సో ఆ సమయాన్ని ఆ టైంకా టైం ఉంది కాబట్టి దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే ఆ కష్టపడేటువంటి ఎమ్మెల్యేలకు భగవంతుడు ఎప్పుడు కూడా విజయాన్ని చేకూరుస్తారు అనుకోవచ్చు మీరు అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసాం మనం మెయిన్ మెజార్టీ ఎక్కువ సీట్లు ఉండే కృష్ణా కానీ కృష్ణ తప్పితే ఈస్ట్ వెస్ట్ విజయనగరం శ్రీకాకుళం వీటన్నిటి చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మీద మిగతా వాటన్నిటికి వైసీపీకి అనుకూలం కొంత అనుకూలంగా